అవతలు ఇచ్చే పార్టీని బట్టి 20 పైసలు కానీ. సో సింపుల్గా 10 పైసలు మార్జిన్ పెట్టుకోవాలి. సో మనం తీసుకునే మిషన్ బట్టి మనకు సింగిల్ డై మిషన్ అయితే పర్ డే మనకు 3000 నుంచి 5000 ప్లేట్స్ తీసుకోవచ్చు. డబల్ డై ప్లేట్స్ మిషన్ అయితే మనము 5000 నుంచి 8000 ప్లేట్లు. సింపుల్గా మనం రోజుకు యావరేజ్గా మనం 3000 ప్లేట్లు తయారు చేసుకున్న మనం సింపుల్ మార్జిన్, షీటుకు ఖర్చు పోను, ట్రాన్స్పోర్ట్ ఖర్చు పోను, పవర్ బిల్ వన్ని పోను, మనము 10 పైసలు లీస్ట్ మార్జిన్ పెట్టుకున్న పర్ డే 3000 ప్లేట్లు అంటే 300 రూపాయలు. సో ఈ విధంగా మనము సింపుల్గా మనము 300 రూపాయలు అంటే అన్ని షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్, పవర్ బిల్ కాస్ట్ ఈ 3 తీసేయంగా మన ఖర్చులు అన్నీ పోను 300 రూపాయలు మిగులుతాయి. సో మనం సింపుల్గా యావరేజ్ చేసుకుంటాం. సో మనము చేసుకునే ఓపికని బట్టి మనం చేసుకునే ఆపరేటింగ్ మీద ఆధారపడ్డాయి. ఈ స్క్వేర్ ప్లేట్స్ అనేటివి బాగా గమనించండి. ఇప్పుడిప్పుడు ట్రెండింగ్ అవుతున్న బఫే ప్లేట్స్, ఈ బఫే ప్లేట్స్ కూడా మనము రౌండ్ సర్కిల్ ప్లేట్స్ కంటే అదనంగా మీకు 5 పైసలు 10 పైసలు పెట్టేనా మీరు అమ్ముకోవచ్చు. సో డిమాండ్ అలా ఉంటుంది కాబట్టి మీకు ఈ సలహా ఇస్తున్నాను. సో మనము చాలామంది అడుగుతున్నారు హౌ మెనీ పేపర్ ప్లేట్స్ ఇన్ 1 ప్యాకెట్ 1 బండిల్, సో ఎన్ని ప్లేట్స్ మన ప్లేట్లో కట్టుకోవాలి అనేసి అడుగుతున్నారు. సో మనం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్లేట్గా వాడతారు. సో మనకు ఒక సింపుల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక షాప్ కానీ ఒక పార్టీ కానీ మనకు ఆర్డర్ వచ్చి మనకు ప్యాకెట్లో ఒక 15 ప్లేట్లు కట్టమన్నాడు చెప్పాను, ప్యాకెట్లో ఒక 15 ప్లేట్లు కట్టమన్నాడు అనుకోండి. సో ఒక కవర్లో మనకు 14 ప్లేట్స్ పెట్టి కవర్తో కలిపి 15 ప్లేట్స్. సో ఆ 15 ప్లేట్స్ అనేది మనకు అదనంగా 15 ప్లేట్స్ కౌంట్ అవుతుంది. సో ఈ 14 ప్లేట్స్ ప్లస్ కవర్ అంటే 17 ప్లేట్లు కౌంట్. ఈ కవర్ కూడా మనకి సింపుల్గా 50 పైసల వరకు పడుతుంది. సో మనకి దాని మీద మనకు ప్లేట్ ఫర్ ఎగ్జాంపుల్ 1.5 రూపాయలకు అమ్ముకున్నా కవర్ అనేది మనకు 50 పైసలు పడుతుంది. కాబట్టి మనకు ప్లేట్ కాస్ట్ 1.5 రూపాయలు పడుతుందంటే మనకు 1 రూపాయి అదనంగా ఒక కట్ట మీద ఒక బండిల మీద అదనంగా మిగిలేదు. సో 20 ప్లేట్లు కట్టమన్నాడు అనుకోండి, 19 ప్లేట్స్ 19 ప్లేట్లు ప్లస్ కవర్ అంటే 20 ప్లేట్లు. సో మనకు అదనంగా ఒక కట్ట మీద మిగులుతుంది. సో మనం సింపుల్గా 10 పైసలు మార్జిన్ పెట్టుకున్నా కూడా 20 ప్లేట్స్ అంటే మనకు ఒక బండిల్లో 15 ప్లేట్లు కానీ 20 ప్లేట్లు అంటే మనము 20 ప్లేట్లు అంటే 19 ప్లేట్లు కవర్ కలిపేసి మనకు ఇది అవుతుంది 20 ప్లేట్స్. మనం సింపుల్గా 10 పైసలు పెట్టుకున్న 2 రూపాయలు ఒక కట్ట మీద. సో మనకు అదనంగా కవర్ మనకు 50 పైసలు పడింది కాబట్టి అది ప్లేట్ గిని కౌంట్ అవుతుంది. కాబట్టి మనకు 1.5 రూపాయలు కవర్ 50 పైసలు తీసిస్తే 1 రూపాయి అంటే. సో అదనంగా మనకు ఒక బండిల్ మీద 3 రూపాయలు ఒక 15 ప్లేట్ల మీద కానీ 20 ప్లేట్ల మీద కానీ మనకి అలా మిగులుతుంది. సో మనకి సింపుల్గా 15 ప్లేట్ల మీద అయితే 2.5 రూపాయల నుంచి మనకు 3 రూపాయల వరకు మిగులుతుంది. అదే 20 ప్లేట్లు అయితే 3 రూపాయల నుంచి 4 రూపాయల మధ్యలో మిగులుతుందని గమనించండి. ఈ విధంగా మనకు ఇచ్చే 40 ప్లేట్ల మీద మనకు కౌంటింగ్ ఆధారపడి ఉంటుందని గమనించండి. సో మనకు రా మెటీరియల్ అనేది మీకు ఇలా ఉంటుంది. సో మరి ఒక విషయం ఏంటంటే మనం ప్లేట్లు తయారు చేసుకున్న తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనేది చాలామంది అడుగుతున్నారు. సో ఈ మార్కెటింగ్ టిప్స్ కానీ మార్కెటింగ్ టెక్నిక్స్ కానీ అన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా నేరుగా వచ్చి సంప్రదించండి. సో మీరు చాలామంది కస్టమర్లకి మరొక విషయం ఏంటంటే ఈ చాలా వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాను, అందరికీ మోటివేషన్ చేస్తున్నాను, అలర్ట్ చేస్తున్నాను, అందరికీ జాగ్రత్తగా ఉన్నామని ఒకే విషయంలో మీకు అందరికీ చాలా వీడియోలు అప్లోడ్ చేయలేదు. కానీ వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూడకోకుండా మధ్యలో కాల్ చేసి మిషన్ మీ దగ్గరకు ఉంటాము, రా మెటీరియల్ మీ దగ్గరకు ఉంటాము, తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు తిరిగి కొంటారా అనేసి చాలామంది క్వశ్చన్లు అడుగుతున్నారు. సో నేను ఇచ్చే వాళ్ళందరికీ సలహా ఏంటిదంటే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకునే ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఒకవేళ తెలియకోకుంటే డైరెక్ట్గా మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా సంప్రదిస్తే మీకు ఎలా ప్లేట్లు తయారు చేసుకోవాలి, ఎలా అమ్ముకోవాలనేది మీకు క్లియర్గా మీకు అందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. సో ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసుకున్న ప్లేట్స్ తిరిగి మేమే కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని అందరినీ మరీ కోరుతున్నాను. సో ముఖ్యంగా మహిళలకి, స్త్రీలకి, గృహిణులకి
చెప్పే ముఖ్యమైన సమాచారం ఏంటంటే వార్తాపత్రికలలో లేదంటే ఆన్లైన్లో ఒక ప్రకటనలో ఇలా ఉంటాయి. మీరు ఇంటి వద్దనే ఉండే గృహిణులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ మా దగ్గర మిషన్ కొనండి, రామటిల్ కొనండి, నెలకు ఇంటి వద్దనే 30,000 సంపాదించుకోవచ్చు, 20,000 సంపాదించుకోవచ్చు, 10,000 సంపాదించుకోవచ్చు, 40,000 సంపాదించుకోవచ్చు అని ఆకర్షణీయమైన ప్రకటనలు ఆన్లైన్లో కానీ వార్తాపత్రిక న్యూస్ పేపర్స్లో ఇస్తున్నా. సో చాలామంది ఈ అడ్వర్టైజ్మెంట్లకు మోసపోయి డబ్బులు కట్టి మోసపోతున్నారు. సో ఈ బైబ్యాక్ అంటారు, ఈ బైబ్యాక్ వాటిని మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మిషన్ ఇచ్చి రా మెటీరియల్ ఇచ్చి తిరిగి తయారు చేసుకున్న ప్లేట్స్ మరీ ఏమని నమ్మిస్తారంటే, సో తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, అగ్రిమెంట్ కోర్ట్ అగ్రిమెంట్ కూడా ఉంటుందనేసి నమ్మిస్తారు. సో మీరు అటువంటి వాటికి మీరు నమ్మి మరీ డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము వచ్చే మోటార్ 2 HP మోటార్. ఈ 2 HP మోటార్ మోటార్ కనెక్షన్ మనం తప్పకుండా ఇంటి కరెంటు కాకుండా, డొమెస్టిక్ ఇంటి కరెంటు కాకుండా కంపల్సరిగా కేటగిరీ 2 లైన్లో కంపల్సరిగా ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను. సో మా కంపెనీ నుంచి సరికొత్తగా లాంచ్ అవుతున్న పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ చతురస్రాకారం, అంటే మనము 4 భుజాలు చతురస్రాకారము అంటే ప్లేట్ ఉంటుంది. సో ఈ మనము ట్రే ప్లేటు లేదంటే స్క్వేర్ ప్లేట్స్ బఫే ప్లేట్ అంటారు. సో ఈ మిషన్లో మనము మనకు సిల్వర్ కలర్లో కానీ లేదంటే మల్టీ కలర్లో కానీ, గ్రీన్ కలర్లో కానీ మనం స్క్వేర్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ దీని సైజ్ వచ్చేసి మనకు 12 నుంచి 12.5 అంగుళాలు ఉంటుంది. సో ఈ మిషన్లో మనము ఈ